రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మూవ్ కూడా జనం అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించినే విమర్శలు ఇదివరకు సోషల్ మీడియా ఆధారంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదిగో ఆయన అక్షంతలు ఇట్లా దులిపేసుకున్నాడు లేకపోతే తీర్థాలు యువతల పక్కన పెట్టుకున్నాడు ఇట్లాగా అంటే వ్యక్తిత్వ హననం అన్నటువంటి ఆధారంగానే రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఏదైతే సంస్కారవంతమైన రాజకీయం పక్కకి వెళ్ళిపోయింది లేదంటే విధానపరమైనటువంటి చర్చలు పక్క వెళ్ళిపోయినాయి కేవలం వ్యక్తిత్వ దాడుల మీదనే నడుస్తుంది జగన్ సైకో లేకపోతే జగన్ మంచోడు కాదు అని చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచోడు కాదు చంద్రబాబు నాయుడు రూల్స్ పాటించలేకపోతే లేకపోతే నిబంధనలు పాటించాలని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంది ఇందులో తాజాగా ఇట్లాంటిదే ఒక అంశం ఇవాళ చంద్రబాబు గారు ఏదైతే డ్రోన్ షోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన డ్రోన్ షోకి సంబంధించి జ్యోతి వెలిగించడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆయన బూట్లు వేసుకుని ఉండటంతో ఒక వ్యక్తి వచ్చి ఆయనకి చెవిలో చెప్పడం ఆయన అవతలకి వెళ్ళి బూట్లు ఇప్పి వచ్చారు ఇప్పుడు దీంట్లో తప్పేమనుందా ఆయన మామూలుగా మీటింగ్లో భాగంగా వచ్చేశారు అయితే ఎప్పుడైతే అవతల వ్యక్తి చెప్పగానే గబక్కన వెళ్ళి బూట్లు విప్పి మరీ వచ్చి చేశారు అలా విప్పను అంటే ఆయన తప్పు చేసినటువంటి వాడు అవుతాడు కాబట్టి ఇక్కడ ఇందులో దీపం వెలిగించడం విషయంలో ఇక్కడ ఏంటంటే దీంట్లో చెప్పాలనుకుంటున్నది వైసీపీ జగన్ బాధ్యతగా ఉండేవాడు దీపం దగ్గర అదంతా చంద్రబాబు నాయుడు అట్లాంటి బాధ్యతతో లేడు అన్నటువంటి చూపించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ తరహా విజువల్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అయితే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పాటించలేదు అన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారాలు అంతకు మించే లేదు